అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మాది నాగల్దిన గ్రామం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు చేసినారు. ప్రతి ఒక్క ఇంటికి అందినాయి. పేద అనేది ధనిక అనే విభేదాలు లేకుండా ప్రతి ఒక్క ఇంటికి పథకాలు అందినాయి. అలాగే పెద్ద ఆయన ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి ఆశీస్సులతో, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఇక్కడ మన ఎమ్మెనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బుట్ట రేణుకారు నిలబడినారు. ఆమెని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము. అలాగే కుటుంబానికి సంక్షేమ పథకాలు అందినాయి జగన్వి. మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పరిపాలన ఒక రకంగా అన్ని ప్రతి ఇంటికి మంచి జరిగింది. అదే ఉద్దేశంతో మేమంతము ఆయనకి మంచి జరగాలని చెప్పి మరి ఆయనే కావాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొక విషయం, అంత ఆదర్శాలతో ఆశీస్సులతో పెద్ద ఆయన ఆశీస్సులతో మా ఇక్కడ బుట్ట రేణుకమ్మ గారు నిలబడింది. ఆమె గెలుపు కోసం మేము అహర్నిశలు కష్టపడి మేము ఆయన గెలుపు కోసం మేము కృషి చేస్తామని చెప్పి మేము ఇంతకుముందు కూడా ఆమె వచ్చి ఇంతకుముందు కూడా మా గ్రామానికి సుపరిచితురాలి. ఆమె మా గ్రామాన్ని దత్తత తీసుకుని దాదాపు 2 కోట్ల వరకు ఫండ్స్ వినియోగించి ఒక రకంగా వరదల ప్రాంతం కాబట్టి ఆమె ఆశీస్సులతో 2 కోట్ల రూపాయల పెట్టుబడితో కొంతవరకు చేసింది. ఇక మీద ఆమె గెలిస్తే మాకు మా గ్రామాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తుందని చెప్పి మేము కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజానీకమంతా మేము గట్టిగా కృషి చేసి ఆమె అత్యంతక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి మేము సవినయంగా కోరుకుంటున్నాం. డి చేకామాత్, నాగల్దిన గ్రామము. వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ విజయవాడంక మోగిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. జగనన్న పథకాలు ఎన్నో మందికి పేదవాళ్లకు చెందుతున్నాయి. ఆ చెందర ఓర్పు లేకనే టీడీపీ వాళ్ళు దుష్ప్రచారం చేసి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. గతంలో మా అభ్యర్థి అయినటువంటి బుట్ట రేణుక గారు 2014లో చాలా అభివృద్ధి పనులు చేసినారు. ఇంటింటి కొళాయి, బస్ స్టాండ్లు, ఆర్వో ప్లాంట్లు, రోడ్స్, మురికి కాలువలు అన్ని అభివృద్ధి చేసినారు. అందుకోసమే మళ్ళీ బుట్ట రేణుకని మాము ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. నందవరం మండలంలో భారీ మెజారిటీ తీసుకొస్తామని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అందుకోసం ఈరోజు బుట్ట రేణుక గారు రోడ్ షోను విజయవంతంగా జయప్రదంగా చేయాలని నందవరం మండల ప్రజలల్లా నిశ్చయంతో ఉన్నారు. అందుకు బివి నాగేశ్వరరెడ్డి గతంలో కూడా మాకు అడ్డుపడినాడు. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, బుట్ట రేణుక గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అడ్డుపడి కొన్ని పనులు కూడా జరగలేకపోయినాయి. మళ్ళీ నాగల్దిన నుంచే నేను మళ్ళీ అభివృద్ధి చేస్తానని మా బుట్ట రేణుక గారు అంటున్నారు. ఒక 300 ఓట్లు బ్యాక్ ఉంది. జగనన్నే కావాలని కారణం ఏమంటే, ఇంతకు ముందు టీడీపీ జనభూమి కమిటీ పెట్టి వాళ్ళ ద్వారా ఇప్పిస్తే పింఛన్ కానీ ఏదైనా కానీ అని మా చేనేత కాబట్టి అప్పట్లో చాలా వెనకబడి ఉన్నారు. ఈ జగనన్న వచ్చిన తర్వాత నేతన్న నేస్తమేమి కానీ, ఇంకొక విషయం, పెద్ద విషయం, ఈ జగనన్న వచ్చిన తర్వాత 142 కోట్లతో బ్రిడ్జ్ ఓపెన్ అయింది. మాకు చేనేత గద్వాలు పోవడానికి అనుకూలంగా ఉంది అని కాబట్టి ప్రేమతో ఈ జగనన్నకి, మన బుట్ట రేణుకకు, చెన్నకేశ్వరరెడ్డికి భారీ మెజార్టీతో, మా కొన్ని దేవచార సంఘం కూడా పెద్ద ఆయన భారీ మెజార్టీతో గెలిచడం. ఇంతకుముందు నంబర్గా గెలిచడం, జగన రైతు భరోసా అమ్మఒడి అన్ని ముట్టడం, మాకు జగన్ మాకు అన్న లాంటి వాడు, పనులు బాగా చేస్తున్నాడు. మరి నెక్స్ట్ జగనన్నే రావాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే బుట్ట రేణుక అమ్మగారు రావాలని కోరుతున్నాం. ఇది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.